ఒక పార్టీ గెలవడం మరో పార్టీ ఓడిపోవడం సహజమని, నేతలు ప్రజలు గెలుపోటములను సమానంగా చూసి సామరస్యంగా మెలగాలని రేణిగుంట డీఎస్పీ భవ్యకిషోర్ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో ఆమె మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. అందరి సహకారంతో రేణిగుంట డివిజన్ పరిధిలో ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఓట్లు లెక్కింపు రోజు కూడా అందరూ సమన్వయం పాటించాలని కోరారు. విజయోత్సవ ర్యాలీలకు ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు. వాట్సాప్ గ్రూప్లో రెచ్చగొట్టే పోస్టింగులు రాకుండా అడ్మిన్లు చూసుకోవాలని పేర్కొన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎవరు చట్ట వ్యతిరేక పనులు చేసినా, అల్లర్లు సృష్టించినా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రేణిగుంట అర్బన్ సీఐ మల్లికార్జున, ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. కాళహస్తి కాన్స్టిట్యుయెన్సీలో మన దగ్గర పోలింగ్ అనేది చాలా పీస్ఫుల్గా జరిగింది, ప్రజల సహకారంతో అండ్ మీడియా యొక్క సహకారంతో. సో అదేవిధంగా కూడా మనం కౌంటింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా జరుపుకోవాలని మనకి ఎస్పీ గారు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే ఈరోజు మీడియా అందరికీ గురించి కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ మరొకసారి ప్రజలకి తెలియజేయాలనుకుంటాం. ఎందుకంటే ఆఫ్టర్ పోలింగ్ మనం చూసాం, మన జిల్లాలో కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్లేసెస్లో కొన్ని గొడవలు అయితే జరిగాయి. సో అటువంటి అట్మాస్ఫియర్ కౌంటింగ్ డే రోజు మనం రిపీట్ కాకూడదని చెప్పి మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తున్నాము పబ్లిక్ అందరికీ కూడా. సో ముఖ్యంగా ఫస్ట్ ఏంటనంటే, ఏదైనా కూడా రిజల్ట్ అనేది ఒక క్యాండిడేట్కి ఫేవరబుల్గా రావచ్చు అండ్ ఒకరికి రాకపోవచ్చు, ఒక పార్టీకి ఫేవరబుల్గా రావచ్చు. సో ప్రజలందరికీ ఒకటే ఏం చెప్తున్నామంటే, సో మీకు నచ్చిన వాళ్ళు గెలిచినా గెలవకపోయినా కూడా ఆ రోజు దయచేసి కౌంటింగ్ రోజు కానివ్వండి, ఈవెన్ తర్వాత కూడా ఎవరు కూడా ఎటువంటి గొడవలకి పాల్పడకూడదని మేము కోరుకుంటున్నాము. సో ఖచ్చితంగా అటువంటి ఎక్కడైనా ఇష్యూ చేయడం కానివ్వండి, ఫలానా పార్టీ వాళ్ళకి సంబంధించిన ఇంటి దగ్గర గొడవ చేయడము, లేదా క్యాండిడేట్స్ని కొద్దిగా హేళనగా మాట్లాడటము, లేదంటే ఈ రకంగా టీజ్ చేసినా, లేకపోతే ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్నా కూడా ఖచ్చితంగా మనం వాళ్ళ మీద సివియర్ యాక్షన్ అయితే తీసుకుంటాము. సో మనము ఈ దృష్ట్యా యాక్చువల్లీ మనం ఈవెన్ రోజు విలేజ్ విజిటింగ్ కూడా చేస్తున్నాము అండ్ ఆల్ సెన్సిటివ్ విలేజెస్ఏ కాకుండా, సో ప్రతి విలేజ్లో కూడా మనం డైలీ మీటింగ్స్ అనేవి కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఈ మీటింగ్స్ ఈవెన్ ఆర్డినెన్సెస్ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాం. అంటే ఎవరైనా చరిత్ర ప్లేసెస్ నుంచి ఎవరైనా జనాన్ని మొబిలైజ్ చేసి పెట్టుకున్నారేమో విలేజెస్లో, లేదంటే ఎక్కడైనా మారణాయుధాలు లేదంటే అదర్ ఇల్లీగల్ మెటీరియల్స్ ఎక్కడైనా పెట్టుకున్నారేమో అని చెప్పి అవి కూడా ఆర్డినెన్స్ వచ్చి మనం రోజు అన్ని విలేజెస్లో చేస్తున్నాము, మీరు కూడా చూస్తూనే ఉన్నారు. సో ఇది కౌంటింగ్ డే వరకు కూడా మనకి ఏవైతే వెహికల్ చెక్కింగ్ కానివ్వండి, ఆర్డినెన్స్ వచ్చి ఆపరేషన్స్ కానివ్వండి, మనకి సబ్ డివిజన్ పరిధిలో ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. సో ప్రజలందరికీ అదే విజ్ఞప్తి చేసినాం, దయచేసి ఎవరు కూడా ఎటువంటి గొడవలకు ఈ 10 డేస్లో కూడా మనకి ఈవెన్ కౌంటింగ్ ఈ మధ్యలో కానివ్వండి, ఈవెన్ రిజల్ట్ తర్వాత కూడా ఎవరు కూడా ఎటువంటి ఘర్షణలోకి పాల్పడకూడదని కోరుకుంటున్నాము. అండ్ అదర్ ఆస్పెక్ట్ వచ్చేసి సెలబ్రేటరీ ర్యాలీస్కి కానివ్వండి, అంటే ఎటువంటి విజయోత్సవ సభలు ర్యాలీస్కి ఎటువంటి పర్మిషన్స్ అయితే మనం ఇప్పటి వరకే తీయలేదు, అప్పుడున్న పరిస్థితి బట్టి మనం అప్పుడు పర్మిషన్ ఇస్తాం అంతే తప్ప ప్రస్తుతానికి ఎటువంటి పర్మిషన్స్ మనకి జిల్లాధికారి నుంచి కూడా లేదు. సో వితౌట్ ఎనీ పర్మిషన్ ఆ రోజు ఎవరైనా ఫైర్ క్రాకర్స్ కాల్చడం కానివ్వండి, ర్యాలీస్ చేయడము, లేకపోతే పూల్ వెళ్ళడము, పెద్ద పెద్దగా లౌడ్ స్పీకర్స్ పెట్టుకొని రోడ్లలో తిరగడము అలాంటివి చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మీరు కూడా వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ ముఖ్యంగా సోషల్ మీడియా గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్లు ఏవైనా కూడా ప్రొవోకేటివ్గా పోస్ట్స్ పెట్టినా కూడా ఖచ్చితంగా గ్రూప్ అడ్మిన్స్తో బాధ్యత ఉంటుంది. సో అటువంటి వాళ్ళు మీ గ్రూప్లో ఉంటే దయచేసి మీరు పర్మిషన్స్ ఆఫ్ చేసుకుంటారు, ఏం చేసుకుంటారు మీ ఇష్టము, బట్ దయచేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానివ్వండి, పోస్ట్ కానివ్వండి, ఖచ్చితంగా మనము ఎక్కడ కూడా మీ గ్రూప్స్లో లేకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము. అండ్ ఆల్రెడీ మనం పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్న వాళ్ళకి కూడా చెప్పినాం, లూజ్ సేల్ ఆఫ్ పెట్రోల్ ఎక్కడా కూడా చేయకూడదు, విలేజెస్లో కూడా ఎక్కడా కూడా లూజ్గా బాటిల్స్లో పెట్టి అమ్మడం కానివ్వండి, అమ్మకూడదని చెప్పి మనం నోటీసెస్ కూడా సర్వ్ చేశాము. సో దయచేసి మరొకసారి మీ ద్వారా ఈవెన్ పెట్రోల్ బంక్ ఓనర్స్కి కూడా అందరికీ తెలియజేయండి. అండ్ కౌంటింగ్ డే రోజు మనము ఇవన్నీ కూడా ఎన్ష్యూర్ చేసుకునే దానికి, సో ప్రతి సబ్ డివిజన్ పరిధిలో అండ్ జిల్లా పరిధిలో కూడా విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్, వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్, ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.